रतन टाटा ఒక సక్సెస్ఫుల్ పర్సన్ అని అందరికీ తెలుసు కానీ ఆయనకు ఒక ఫెయిల్యూర్ లవ్ స్టోరీ ఉందని కూడా చాలా మంది తెలుసు రైట్ రతన్ టాటాకు పెళ్లి కాలేదని ఆయన ఆజన్మ బ్రహ్మచారిని మిలో ఎంత మందికి తెలుసు 86 ఏళ్ల రతన్ టాటా పెళ్లి చేసుకోకపోవడం వెనుక గుండెల్ని పిండేసే ప్రేమ కథ ఉంది ఉన్నత విద్యను అభ్యసించేందుకు అమెరికాలోని ఆస్టిన్ యూనివర్సిటీలో చేరారు రతన్ టాటా ఆర్కిటెక్చర్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి లాస్ ఏంజెల్స్ లో ఓ ఉద్యోగంలో చేరారు అక్కడ జాబ్ చేస్తున్న సమయంలోనే ఆయన అమెరికాకు చెందిన యువతితో ప్రేమలో పడ్డారు ఇద్దరు ఒకరినొకరు పెళ్లి చేసుకోవడానికి కూడా సిద్ధమయ్యారు ఆమెని పెళ్లి చేసుకొని అమెరికాలోనే ఉండాలని భావించి అక్కడే జీవితాన్ని సెటిల్ చేసుకోవాలని రతన్ టాటా అనుకున్నారు అయితే తాను ఒకటి తలిస్తే దైవం ఒకటి తలిచినట్లుగా రతన్ టాటా లవ్ స్టోరీలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది రతన్ టాటాను పెంచి పెద్ద చేసిన అమ్మమ్మకు అనారోగ్యానికి గురైనట్లుగా భారత్ నుంచి కబురు వచ్చింది దీంతో ఆయన ఇక్కడికి వచ్చేసారు ఆమెను దగ్గర నుండి చూసుకునేందుకు కొన్ని రోజులు ఇక్కడే ఉండిపోయారు తనే సర్వస్వం అనుకున్న ప్రేయస్ కూడా భారత్కు వస్తుందని ఆయన అనుకున్నారు ఆమె కోసం చాలా రోజులు ఎదురు చూశారు కానీ ఆమె రాలేదు రతన్ టాటా ఇక్కడ ఉన్న సమయంలోనే అంటే 1962 లో భారత్ చైనా మధ్య భీకరమైన యుద్ధం జరుగుతుంది ఈ యుద్ధమే వారి ప్రేమకు విలన్గా మారింది యుద్ధం భయంతో ఆ యువతి తల్లిదండ్రులు ఆమెను భారత్కు పంపించేందుకు ఒప్పుకోలేదు దీంతో ఇద్దరి మధ్య దూరం పెరిగిపోయింది ఆమెతోనే జీవితం పంచుకుందామనుకొని ఎన్నో కలలు కన్నారు రతన్ టాటా కానీ అలా జరగలేదు ఆ విషయంలో ఆయన ఎవరిని నిందించలేదు మరో అమ్మాయితో పెళ్లి నిశ్చయమై పెళ్లి పత్రికలు ముద్రించే దశదాకా వెళ్ళింది కానీ అది ఆగిపోయింది అంతే ఇక తను పెళ్లి మాటే ఎత్తలేదు ఈ ఘటన తర్వాత రతన్ టాటాకు పెళ్లి చేసుకోలేదు తన జీవితాన్ని పూర్తిగా వ్యాపారం సామాజిక సేవకు అంకితం చేశారు రతన్ టాటాకు మరో మూడు ప్రేమ కథలు ఉన్నాయని చెబుతారు కానీ వాటిపై క్లారిటీ లేదు బాలీవుడ్ నటి సిమి గారేవాల్తో లవ్ జర్నీ చాలా దూరం సాగిందని కానీ పెళ్లి వరకు చేరుకోలేదని చెప్తారు మొత్తం మీద రతన్ టాటా లవ్ స్టోరీకి సంబంధించి గుండెల్ని పిండేసే కథ ఉంది కానీ ఆయన జీవితంలో పెళ్లి చేసుకోకుండా ఉండేందుకు యుద్ధమే కారణమని తెలుస్తుంది ఆ యుద్ధమే ఆ ప్రేమ జంటను విడదీసింది రతన్ టాటా అనేక విజయాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా ఉన్నారు ఏ రంగంలో అడుగుపెట్టినా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు ఉద్యోగులను కుటుంబ సభ్యులా చూసుకున్నారు సేవా గుణంలో ఆయన మించిన వ్యాపారవేత్త లేడని చెప్పుకోవచ్చు సామాన్యుల కోసం ఆలోచించిన కోటీశ్వరుడిగా ఆయనకు పేరుంది యువతకు చెప్పేందుకు కూడా ఆయన జీవితంలో చాలా సక్సెస్ స్టోరీలు ఉన్నాయి కానీ ఆయన జీవితంలో మాత్రం ఈ ఫెయిల్యూర్ లవ్ స్టోరీ కూడా ఉంది అదే ఆయన ప్రేమ కథ ఎంతగానో ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోలేదనే బాధ రతన్ టాటా జీవితంలో ఉండిపోయింది పారిశ్రామికవేత్తగానే కాదు వ్యక్తిగా రతన్ టాటా చాలా గొప్పవారు జీవితంలో అనేక విజయాలు చూశారు ఎంతో దాతృత్వం చేశారు అసలు రాజకీయాలకు ఆమడ దూరంలో ఉండేవారు అందుకే ఏ రాజకీయ నాయకుడు కూడా ఆయనపై విమర్శలు కూడా చేయరు తన పని తాను చేసుకుంటూ నలుగురికి సహాయం చేస్తూ ఉద్యోగులను సరిగా చూసుకోవడమే ఆయన లైఫ్ స్టైల్ సంపద ఎంత ఉన్నా సామాన్యుడిలా బతికినా కోటీశ్వరుడు ఆయన కానీ ఆయన జీవితంలో పెళ్లి మాత్రం చేసుకోలేదు ప్రేమలో ఆయన విఫలమయ్యారు మొత్తం మీద ఆ ప్రేమ వైఫల్యంతో ఆయన పెళ్లిని పూర్తిగా వద్దనుకున్నాడు అమెరికాలోని లాస్ ఏంజెల్స్లో చదువు తర్వాత ఉద్యోగం మొదలుపెట్టాడు ఆ సమయంలో అమ్మాయిని ప్రేమించినప్పుడు ఆమె అంటే చాలా ఇష్టపడేవారు ఎస్ మళ్ళీ చెప్తున్నాను ఆయన ప్రేమ స్టోరీ ఎలాగైనా పెళ్లి చేసుకోవాలనుకున్నారు ఆమె కూడా ఆయన ప్రేమించింది ఇంట్లో పెద్దవాళ్ళకు కూడా విషయం చెప్పారు అమ్మాయి తల్లిదండ్రులు కూడా పెళ్లికి ఓకే అన్నారు కానీ అదే సమయంలో 1962 భారత్ చైనా యుద్ధం వచ్చింది దీంతో ఆ అమ్మాయి తల్లిదండ్రుల్లో భయం మొదలైంది భారత్లో పరిస్థితులు ఎలా ఉన్నాయనో తెలియదనే ఆలోచనలో అక్కడకు తమ కూతుర్ని పంపితే ఎలా ఉంటుందోనని అనుకున్నారు మరోవైపు అదే సమయంలో రతన్ టాటా ఆయనమ్మ నవాజ్ భాయ్ టాటా కూడా ఆరోగ్యం సరిగా లేకపోవడంతో రతన్ టాటా భారత్కు రావాల్సి వచ్చింది కానీ ఇక్కడే వీరి లవ్ స్టోరీ ఎండ్ అయింది ఇక తిరిగి అమెరికాకు వెళ్ళిన రతన్ టాటా ఊహించని విషయం తెలిసింది తను ప్రేమించిన అమ్మాయికి ఆమె తల్లిదండ్రులు వేరే పెళ్లి చేశారని తెలిసింది దీంతో రతన్ టాటాకు ఏం చేయాలో తోచలేదు తర్వాత ఇండియాకు వచ్చేసారు పెళ్లి చేసుకోకుండానే ఉన్నారు యుద్ధం కారణంగా అమ్మాయి తల్లిదండ్రులు మొదలైన భయంతో రతన్ టాటా లవ్ స్టోరీ ఎలా ముగిసింది కానీ ఈ విషయంపై రతన్ టాటా ఎప్పుడు ఎవరిని నిందించలేదు పరిస్థితులే తన ప్రేమ కథ పెళ్లి వరకు రాకుండా చేశాయని చెప్పేవారు ఓ ఇంటర్లో తనకు భార్య పిల్ల లేకపోవడం వల్ల ఒంటరిగా అనిపిస్తుందని కూడా చెప్పారు వివాహం జరగకపోవడానికి సరైన సమయం దొరకకపోవడం కూడా ఓ కారణమంటూ రతన్ టాటా చెప్పుకొచ్చారు తాను కొన్నిసార్లు ప్రయత్నించినా వర్కౌట్ కాలేదన్నారు దీంతో పెళ్లి చేసుకోకుండానే ఉన్నారు సో ఈ రకంగా రతన్ టాటా జీవితం పెళ్లి కాకుండానే ముగిసింది ఒక ఫెయిల్యూర్ లవ్ స్టోరీ ఆయన జీవితంలో ఉంది ఇవే కాదు ఇంకా రెండు మూడు స్టోరీలు కూడా చెప్తారు కానీ వాటి గురించి పెద్దగా వివరాలేమి తెలియదు బట్ మొత్తం మీద అమెరికా అమ్మాయి స్టోరీ మాత్రమే బాగా జనాలకు తెలుసు ఆయన కూడా ఆ అంశాన్ని గురించి ఇంటర్వ్యూలో చెప్పుకున్నారు
ఇక రతన్ టాటా ఆ జన్మ బ్రహ్మచారిగానే మిగిలిపోయారు. ఆయన చనిపోయే వరకు కూడా బ్రహ్మచారిగానే చనిపోయారు. 86 ఏళ్ళ రతన్ టాటా నిన్న కన్ను మూశారు. ఎస్, ఆయన గత డిసెంబర్లో ఆయన జన్మదినం సందర్భంగా డిసెంబర్ 28వ తేదీన ఆయన కేక్ కట్ చేశారు. ఎస్, ఆయన పుట్టినరోజు సందర్భంగా డిసెంబర్ 28న మొన్న పోయిన సంవత్సరం వీడియో అది డిసెంబర్ 28వ తేదీన ఆయన కేక్ కట్ చేశారు. అదే ఆయన చివరి జన్మదినం. 86 ఏళ్ళ రతన్ టాటా చివరి జన్మదినం అది. మనం ఆ దృశ్యాలు చూడొచ్చు గతేడాది డిసెంబర్ 28న జరిగిన ఆయన జన్మదిన వేడుకలు. అవి రతన్ టాటా చివరి పుట్టినరోజు వీడియో అది. గతేడాది డిసెంబర్ 28న ఒక చిన్న కేక్ కటింగ్ చేస్తున్న దృశ్యాలు మనకు కనబడుతూ ఉన్నాయి. రతన్ టాటా చివరి వీడియో అది. ఒక సాధారణ వ్యక్తి రతన్ టాటా అంటే అందుకే అందరికి గౌరవం. అపారమైన అభిమానం, ఎనలేని అభిమానం, అపారమైనటువంటి గౌరవం ఆయన మీద. కేవలం పారిశ్రామిక రంగమే కాదు, దాతృత్వం, విరివిగా సంపదను ఆయన దానం చేసేవారు. కోవిడ్ సమయంలో రతన్ టాటా చేసినటువంటి ఆ దాతృత్వానికి అందరూ, భారతదేశం కాదు ప్రపంచమంతా కూడా ఆయన్ని పొగిడారు. 100 కోట్లు ఆయన కోవిడ్ సమయంలో దాతృత్వంగా విరాళంగా ఇచ్చారు. సో రతన్ టాటా కేవలం ఒక దిగ్గజ పారిశ్రామికవేత్తే కాదు, భారతదేశానికి నిజంగా ఒక అమూల్యమైన వ్యక్తి, భారతదేశం గర్వించదగ్గ వ్యక్తి. అలాంటి రతన్ టాటా కన్నుమూయడంతో పారిశ్రామిక వర్గంతో పాటు రాజకీయ సినీ ప్రముఖులు అలాగే సాధారణ ప్రజానీకం అంతా కూడా నిజంగా ఒక రకంగా తీరని లోటంటూ ఆయన ప్రస్థానాన్ని కీర్తిస్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి దేశమంతా కూడా. ఎస్, భారతదేశం ఒక గొప్ప వ్యక్తిని కోల్పోయింది నిజంగా. రతన్ టాటా ఇక లేరు. ఆయన నిన్న ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో కన్నుమూశారు. వయోభారం రీత్యా ఆయనకున్నటువంటి ఆరోగ్య సమస్యలతో ఆయన కన్నుమూశారు. కేవలం భారతదేశమే కాదు, ప్రపంచవ్యాప్తంగా భారత కీర్తిని కూడా ఆయన రెపరెపలాడించారు. పారిశ్రామిక రంగంలో తనదైన ముద్ర వేశారు రతన్ టాటా. రతన్ టాటా ఇక లేరనే వార్త పారిశ్రామిక రంగం నిజంగా ఒక రకంగా తీరని లోటుగా భావిస్తోంది. ఇక రతన్ టాటా సన్స్ గ్రూపు నిన్న రతన్ టాటా మృతి చెందినట్టుగా అధికారికంగా స్టేట్మెంట్ విడుదల చేయడంతో రతన్ టాటా మృతి వార్త ఇటు అందరినీ కలిసి వేసింది. సినీ రాజకీయ ప్రముఖులతో పాటు పారిశ్రామిక వర్గాలు అలాగే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సాధారణ ప్రజానీకం కూడా రతన్ టాటా మృతితో ఒక్కసారిగా దిగ్భ్రాంతికి లోనయ్యారు. రతన్ టాటా నివాసం దగ్గర ప్రస్తుతం మనం ఆ దృశ్యాలు చూస్తున్నాం, తాజా దృశ్యాలు. రతన్ టాటా అంత్యక్రియలకు సంబంధించి ఏర్పాట్లు సాగుతున్నాయి. ప్రస్తుతం రతన్ టాటా ఇంటి దగ్గర పోలీసు బందోబస్తు దృశ్యాలు మనం చూస్తున్నాం. 86 ఏళ్ళ రతన్ టాటా మృతితో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన ఇంటి వద్ద ఇక రాజకీయ ప్రముఖులు అలాగే చాలామంది విఐపీలు వచ్చే నేపథ్యంలో భద్రతను ఏర్పాటు చేశారు. ఇవాళ ఆయన అంత్యక్రియలు జరగబోతున్నాయి ముంబైలో. నిన్న ఆయన బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో కన్నుమూశారు. 86 ఏళ్ళ రతన్ టాటా వయోభారంతో, ఆరోగ్య సమస్యలతో ఆయన కన్నుమూశారు. ఇక
आय इंटर दर ताजा दृश्य मैं चूस्त आये अंत्यक्रिय जरपो अधिकारिक लाछन तो टाटा स्टील तोलुत सामान्य उद्योग रतन टाटा ग्रूप अंचल प्रगति पदम परगुल पेट्टिंचारु अनेक अंकुर संस्थलनु प्रोत्साहिंचारु आयन भारत पारिश्रामिक रंगानिकि कोत्त दशा दिशा चूपिंचारु देश पारिश्रामिक वाणिज्य रंग पुरोगतिलो कीलक पात्र पोषिंचारु 10,000 कोट्ल टाटा साम्राज्यानि लक्षल कोट्लकु चेर्चारु टाटा ग्रूप नुंचि रिटैर्मेंट तर्वात अनेक सामाजिक समस्यलपै दृष्टि सारिंचारु रतन टाटा జన్మంతా దేశమే ముందు అనే సిద్ధాంతాన్ని ఆచరించారు తన సంపదలో 60 నుంచి 65% వరకు ప్రజలకు సేవ చేయడానికి కేటాయించారు బిజినెస్ టైకూన్ గా పేరున రతన్ టాటా టాటా గ్రూప్ ను 2 దశాబ్దాల్లో ఎంతో స్థాయికి తీసుకెళ్లారు జార్డి టాటా నుంచి చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన రతన్ టాటా గ్రూప్ లో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు ముఖ్యంగా యువతను ఎంతో ప్రోత్సహించారు టాటా కంపెనీని ప్రపంచ స్థాయి కంపెనీగా ఎదగడంలో రతన్ టాటా కృషి వర్ణించలేను 2000 సంవత్సరంలో బ్రిటిష్ కంపెనీ టెట్లీని కొనుగోలు చేసిన ఆయన ప్రపంచంలోనే టీ కంపెనీలో అతిపెద్ద సంస్థగా రూపొందడంలో కీలక పాత్ర పోషించారు 2007 లో కోరస్ స్టీల్ 2008 లో ప్రముఖ లగ్జరీ కార్ల వాహన కంపెనీ జాగ్వర్ ల్యాండ్ రోవర్ను సంస్థలో భాగం చేసి టాటాను గ్లోబల్ కంపెనీగా మార్చారు టాటా మోటార్స్ సంస్థ ఆధ్వర్యంలో తొలిసారిగా పూర్తి స్వదేశీ టెక్నాలజీతో రూపొందించిన ఇండికా కార్ను 1998 లో రతన్ టాటా మార్కెట్ కు పరిచయం చేశారు ఇది భారత వాహన రంగంలో సెన్సేషనల్ గా మారింది సేవ గుణంలో టాటాకు టాటానే సాటి రిలయన్స్ బిర్లా బజాజ్ లాంటి వారి అందరి సంపద కంటే టాటా గ్రూప్ సంపద ఎక్కువ కానీ అంబానీ అదాని లాగా ఇండియాలో కానీ ప్రపంచంలో కానీ టాప్ లో లేదు దాదాపు 160 కి పైగా కంపెనీలు కలిగిన రతన్ టాటా ప్రపంచంలో సంపన్నుల జాబితాలో 420వ స్థానంలో ఉన్నారు ఆయన సంపదలో 60% ఎప్పుడూ దాన ధర్మాలకే వినియోగించడమే ఇందుకు కారణం దాదాపు 160కి పైగా కంపెనీలు కలిగిన రతన్ టాటా ప్రపంచంలో సంపన్నుల జాబితాలో మాత్రం 420వ స్థానంలో ఉన్నారు. సంపదలో 60% ఎప్పుడు దాన ధర్మాలకు వినియోగించడం ఎందుకు కారణం? ఒకటి కాదు రెండు కాదు 160 కంపెనీలు వేల కోట్ల సంపద వేలాది మంది ఉద్యోగులు రతన్ టాటా భారత పారిశ్రామిక రంగంపై తనదైన ముద్ర వేశారు. ఇటు దాతృత్వంలో ఆయనకు సాటి లేరంటూ నిరూపించుకున్నారు. కరోనా సమయంలో చావు బతుకుల్లో ఉన్న ప్రజల పాలిట దేవుడిలా మారారు. దేశం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో కరోనా మహమ్మారిపై పోరు కోసం 1500 కోట్ల భారీ విరాళాన్ని ఇస్తున్నట్లు రతన్ టాటా ప్రకటించారు. రోగులకు సేవలు అందించిన వైద్య సిబ్బందికి అవసరమైన ప్రతిదీ సమకూర్చారు. రోగులకు కృత్రిమ శ్వాస అందించే పరికరాలను కరోనా పరీక్షల సంఖ్య పెంచడానికి అనువైన టెస్టింగ్ కిట్లకు మరొక 500 కోట్ల వరకు ఖర్చు పెట్టారు. రతన్ టాటా సేవలు గుర్తిస్తూ భారత ప్రభుత్వం 2000 సంవత్సరంలో 3 అత్యున్నత పౌర పురస్కారమైన పద్మభూషణ్ అందించింది. 2008లో 2 అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్ ప్రకటించింది. రతన్ టాటాకు దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న ఇవ్వాలనే డిమాండ్ ఎప్పటి నుంచి ఉంది. కానీ అది రాకముందే ఆయన మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఇంత గొప్ప వ్యక్తికి బతికుండగా భారతరత్న ఇప్పటిదాకా ఇవ్వకపోవడం నిజంగా బాధాకరమే. ఈ నేపథ్యంలో వ్యక్తిత్వంలో దాతృత్వంలో సేవాగుణంలో మిమ్మల్ని మించిన వ్యక్తి లేరు. మీరే మా నిజమైన భారతరత్న టాటా సార్ అంటూ నివాళులు అర్పిస్తున్నారు దేశ ప్రజలు.